వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సక్సెస్ ఆర్ బిజినెస్ ఐడియాస్. ఈ యూట్యూబ్ ఛానల్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ గురించి డిస్కస్ చేసాం, మార్కెట్ లో ఉన్న బెస్ట్ బిజినెస్, వాటి ట్రిక్స్ ఏంటి, వాటి గురించి డిస్కస్ చేసాం. సో మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ అర్నింగ్స్ మీకు స్టార్ట్ చేయొచ్చు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గైస్, ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి డోర్ డెలివరీ సర్వీసెస్. ఈ డోర్ డెలివరీ సర్వీసెస్ దగ్గర మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఎవరు బయటికి రాని పరిస్థితి ఉంది. సో ఫ్యూచర్ లో కూడా సపోజ్ గవర్నమెంట్ లాక్డౌన్ మొత్తాన్ని తీసేసేదనుకోండి, కొంతమంది బయటికి రావడానికి భయపడతారు. సపోజ్ ఒక 100% మెంబర్స్ లో 40% మెంబర్స్ బయటికి రావడానికి కొంచెం ఆలోచిస్తారు. సో మీరు ఈ సిచ్యువేషన్ ని ఎన్కాష్ చేసుకుని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఎవరికైతే బేసిక్ నీడ్స్ కావాలో వాళ్ళకి ప్రొవైడ్ చేసి డోర్ టు డోర్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. సో గైస్, ఈ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 0 రూపీస్. సో ఇది క్లియర్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో గైస్, ఈ బిజినెస్ చేయడానికి మీరు పర్సనల్ గా కూడా ఫర్దర్ గా మూవ్ అవ్వచ్చు, లేదంటే మీకు కొంచెం ఇజ్జత్ పోతుంది అనిపిస్తే మీరు వర్కర్స్ ని మెట్టి మీ ఇంటర్న్ కూడా చేసుకోవచ్చు. సో గైస్, ఈ బిజినెస్ చేయడానికి మీకు ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాల్సిన అవసరం లేదు. అండ్ మీకు కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, ఒక 2-వీలర్ అండ్ ఒక మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుంది. సో మీ డే టు డే రొటీన్ లైఫ్ లో మార్నింగ్ ఒక 1.5 అవర్, ఈవినింగ్ ఒక 1.5 అవర్, ఈ టోటల్ గా కలిపి ఒక 3 అవర్స్ ఇన్పైన స్పెండ్ చేస్తే సరిపోతుంది. మిగతా రెస్ట్ ఆఫ్ ద టైం మీరు మీ రొటీన్ లో చేసుకోవచ్చు. సో గైస్, ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు లోకల్ ఏరియాస్ లో ఉన్న హోల్సేలర్స్ దగ్గరకు వెళ్ళి వాళ్ళతోని మీ బిజినెస్ గురించి వాళ్ళతో మాట్లాడండి. మీ బిజినెస్ గురించి వాళ్ళకి చెప్పి మీరు ఇట్లా డోర్ టు డోర్ డెలివరీ చేస్తున్నామని వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి చెప్పినాక వాళ్ళ దగ్గర ఏవైతే గూడ్స్ ఉన్నాయో, ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో, ఆ ఈచ్ ప్రోడక్ట్ పైన ఎంత కాస్ట్ ఉంది, అది మీకు ఎంత డిస్కౌంట్ లో వస్తుంది, ఇదన్నీ క్లియర్ గా తెలుసుకోండి. ఇట్లా తెలుసుకుంటూ మీరు ఇంకొక 2-3 షాప్ కి హోల్సేలర్స్ దగ్గరకు వెళ్ళి అట్లనే వాళ్ళకి మీ బిజినెస్ గురించి వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న గూడ్స్, వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్, అది ఎంత కాస్ట్ ఉందో, ఎంత మీకు ఎంత డిస్కౌంట్ వస్తుందో దానిపైన చూసుకోండి. కాస్ట్ ఇంకా డిస్కౌంట్ ఈ రెండు తెలుసుకున్నాక మెయిన్ థింగ్ ఇక్కడ మీరు తెలుసుకోండి ఏంటంటే క్వాలిటీ. ఈ ఎవరైతే బెస్ట్ క్వాలిటీ ఇంకా బెస్ట్ ప్రైస్ మీకు ఇస్తున్నారో వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. ఎందుకంటే మనకి బెస్ట్ క్వాలిటీ ఇంకా బెస్ట్ క్వాలిటీ మీరు ఎంత మీరు ఏదైతే బెస్ట్ క్వాలిటీ మీరు సప్లై చేస్తున్నారో కస్టమర్స్ కి అది ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఎంత బెస్ట్ క్వాలిటీ సప్లై చేస్తే మీకు కస్టమర్స్ కూడా అంతే సాటిస్ఫై అవుతారు, మీ బిజినెస్ కూడా అట్లనే పెరుగుతుంది అన్నమాట. సో గైస్, ఇక్కడ మీరు చూసుకోవాల్సిన పని ఏంటంటే మీరు హోల్సేలర్స్ దగ్గరికి వెళ్ళినాక మీరు కొన్ని స్టిక్కర్స్, మీరు కొన్ని ప్యాంప్లెట్స్ ఇవన్నీ తయారు చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ సరౌండింగ్స్ లో ఉన్న ఏవైతే కొన్ని హౌసెస్ ఉన్నాయో ఆ హౌసెస్ దగ్గరకు వెళ్ళి ఆ గేట్స్ ఏవైతే ఉన్నా గేట్స్ కి చిన్న చిన్న బాక్సెస్ ఉంటాయి కదా, ఆ బాక్సెస్ లో మీరు ప్యాంప్లెట్స్ కానీ వేయొచ్చు, లేదంటే గేట్ లోపల ప్యాంప్లెట్స్ వేయొచ్చు. అండ్ స్టిక్కర్స్ మీరు పబ్లిక్ ప్లేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రౌండ్స్ పైన మీరు స్టిక్కర్స్ పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నా పబ్లిక్ ప్లేసెస్ లోనే, నేను ఇక్కడ స్టిక్కర్స్ పేస్ట్ చేయమన్నా అని చెప్పేసి మీరు ప్రైవేట్ ప్లేసెస్ లో స్టిక్కర్స్ పేస్ట్ చేయకండి ప్లీజ్. సో ఇట్లా స్టిక్కర్స్ ప్యాంప్లెట్స్ ఇవన్నీ ప్లేస్ చేసుకున్నాక మీకు ఏదైతే బిజినెస్ కి కస్టమర్స్ ఎవరైతే కావాలో వాళ్ళందరూ మీ దగ్గరకి రావడం కానీ జరుగుతుంది అన్నమాట. సో ఇట్లానే చేసుకుంటూ మీరు మీ లోకల్ ఏరియాలో సపోజ్ ఒక 5-6 కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్న కిరాణా జనరల్ స్టోర్స్ లో ఉన్న షాప్ కీపర్స్ దగ్గరకు వెళ్ళి మీ బిజినెస్ గురించి వాళ్ళకి ఇట్లానే మాట్లాడుకోండి. మీరు ఇట్లా డోర్ టు డోర్ డెలివరీ సర్వీసెస్ చేస్తున్నామని వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి చెప్పినాక వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గరికి ఎవరైతే కస్టమర్స్ వస్తారో డెలివరీ కోసం వాళ్ళ అడ్రస్ మీరు తీసుకొని వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి వాళ్ళకి ప్రోడక్ట్స్ గూడ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి డెలివరీ చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే మీరు షాప్ కీపర్ ద్వారా మీకు వచ్చిన కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఎక్కువ మాట్లాడదు అనమాట, ఎక్కువ ఇంటరాక్ట్, ఎక్కువ డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడకుండా నీట్గా మీ పని మీరు డెలివరీ చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే మీరు వాళ్ళతో ఎంత ఎక్కువైతే మాట్లాడతారో వాళ్ళు మీకు అంతే ఆర్డర్స్ డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ డైరెక్ట్గా ఆర్డర్స్ ఇవ్వడం జరిగినప్పుడు ఏమవుతుందంటే షాప్ కీపర్ ఇంకా మీ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ అనేది బ్రేక్ అవుతుంది అండ్ మీ బిజినెస్ ఏదైతే ఉందో డ్యామేజ్ అవుతుంది. సో వైజ్ ఇది ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. ఇలాగే మీరు వెజిటేబుల్స్ అండ్ మీట్స్ ఇవన్నీ అయితే ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవి కూడా మీరు అట్లనే సేమ్ ఎవరైతే ఫ్రెష్ ఇంకా మంచి క్వాలిటీవి అందిస్తున్నారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి డీల్ మాట్లాడుకోవచ్చు అన్నమాట. అండ్ గైస్, ఇక్కడ చూసుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే మీరు డెలివరీకి వెళ్ళినప్పుడు మీరు మీ చేతికి గ్లౌజెస్, మీ ఫేస్ కి మాస్క్ అండ్ ఒక శానిటైజర్ బాటిల్ క్యారీ చేసేలా చూసుకోండి. సో హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ గా అందుకు. ఇప్పుడు వరకు మనం బిజినెస్ ఎలా చాలా చేయాలో నేర్చుకున్నాం ఈ వీడియోలో. సో మనకి ఎంత ఇన్కమ్ వస్తుందో ఈ బిజినెస్, అది కూడా దాని గురించి కూడా తెలుసుకున్నాం.
సో గైస్ మనకి ఇక్కడ టూ వేస్ ఆఫ్ ఎర్నింగ్స్ ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ ఏదో ఫస్ట్ అనేది మన పర్సనల్ ఎర్నింగ్ అన్నమాట. పర్సనల్ ఎర్నింగ్ అంటే మనం ఏదైతే స్టిక్కర్స్ ఇంకా ప్యాంప్లెట్స్ యూజ్ చేసి ఎవరైతే కస్టమర్ ని ఎర్న్ చేసుకున్నామో అదొకటి. అండ్ ఇంకొకటి షాప్ కీపర్ ద్వారా ఎవరైతే వస్తున్నారో మనకి, ఎవరైతే మనం ఎవరికైతే డెలివరీ చేయాలో వాళ్ళ ద్వారా వచ్చే మన డెలివరీ ఛార్జెస్, అదొక మన సెకండ్ టైప్ ఆఫ్ ఇన్కమ్ అన్నమాట. సో గైస్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఒక రోజులో మనకి టెన్ ఇన్కమ్, సపోజ్ మనకి టెన్ ఆర్డర్స్ వచ్చినాయి అనుకోండి, అది కొన్ని కొన్ని సార్లు ఎక్కువ కూడా కావచ్చు, కొన్ని కొన్ని సార్లు తక్కువ కూడా కావచ్చు. సో గైస్ మనకి అన్ని ఆర్డర్స్ కాస్ట్ కలిపి కొన్ని కొన్ని సార్లు 10,000, 5,000 కూడా కావచ్చు, కొన్ని కొన్ని సార్లు 1,000 కూడా టచ్ కాకపోవచ్చు. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనకి ఒక 10 ఆర్డర్స్ కాస్ట్ కలిపి మనకు ఒక 1500 బిల్ అయింది అనుకోండి. ఆ 1500 బిల్ లో మనం ఇట్లా మనం హోల్సేలర్ దగ్గర వెళ్తున్నాం కాబట్టి వాళ్ళకి మనం తెలుసు కాబట్టి వాళ్ళ 1500 మనకి 200 లో ఇస్తాను. 200 ఇచ్చినప్పుడు మనకి 300 మన కమిషన్ వచ్చేసింది, అది పక్కన పెట్టుకోండి. ఎట్లా మనం ఈ పర్సనల్ లెర్నింగ్ చేస్తున్నాం కాబట్టి పర్సనల్ లెర్నింగ్ లో ఏంటంటే మనం డెలివరీ ఛార్జెస్ కూడా యాడ్ చేస్తాం అన్నమాట. డెలివరీ ఛార్జెస్ యాడ్ చేసినప్పుడు మనకి ఒక 10 ఆర్డర్స్ వచ్చింది కదా, 10 ఒక ఈచ్ డెలివరీ పైన మనం 30 రూపీస్ కవర్ చేస్తాం అన్నమాట. సో 10 x 30 మనకి 300. సో 300 + 300 అక్కడ 600 అవుతుంది అన్నమాట. సో ఇది మన ఫస్ట్ వే ఆఫ్ ఎర్నింగ్. సెకండ్ వే ఆఫ్ ఎర్నింగ్ లో ఏమైందంటే, అక్కడ షాప్ కీపర్ ఎవరైతే షాప్ కీపర్ ద్వారా మన కస్టమర్స్ వస్తున్నారో, ఎవరికైతే మనం డెలివరీ చేయాలో అక్కడ ఏంటంటే మనం ఉట్టి డెలివరీ ఛార్జెస్ అప్లై చేస్తాం అన్నమాట. సపోజ్ మనకు ఒక 10 ఆర్డర్స్ ఉన్నాయి, ఆ 10 ఆర్డర్స్ పైన మనం ఈచ్ డెలివరీకి ఒక 20 రూపీస్ యాడ్ చేస్తాం అనుకోండి. 20 x 10, సో 200 వచ్చేసినాయి అనమాట. సో 200 + 600 మనకి 800 వచ్చేసినాయి. సో మంత్ ఒక రోజుకి మనకి 800 వచ్చేసినాయి అనమాట. సో 800 లో మనం ఏం చేయాలంటే, మనకి ఎట్లా మనం వెళ్తుంటాం డెలివరీకి, డెలివరీ చేయాలంటే టూ వీలర్ పైన సపోజ్ పెట్రోల్ ఫ్యూయల్ ఇవన్నీ కావాలి కాబట్టి ఆ ఫ్యూయల్ కి మనం 100 రూపీస్ పక్కన పెట్టుకున్నాం. 100 రూపీస్ తీసిస్తే మనకి ఎట్లా రోజుకి 700 వస్తుంది. రోజుకి 700 అంటే మంత్లీ మనకి 30 x 700 = 21. సో 21,000 మన దగ్గరకు వచ్చేసింది అనమాట. సో 21,000 మన చేతిలో ఉంది ఇప్పుడు. 21,000 మన చేతిలో ఉన్నప్పుడు మనం పర్సనల్ గా ఎర్న్ చేసి మీరు కష్టపడుతుంటే మీకు 21,000 వచ్చింది. అట్లా కాదు, మీరు కొన్ని వర్కర్స్ ని పెట్టుకొని వాళ్ళకి అపాయింట్ చేసుకుని వాళ్ళతో మీరు వర్క్ చేపిస్తున్నారంటే వాళ్ళకి కూడా మీరు కొంచెం మనీ ఇవ్వాల్సి వస్తుంది. సో మనీ ఇవ్వడమే కాకుండా వాళ్ళని మీరు మానిటర్ చేయాలి, వాళ్ళు కరెక్ట్ గా ఆర్డర్ డెలివరీ చేస్తున్నారా లేదా చూడాలి. ఆర్డర్స్ ఎవరికైతే డెలివరీ చేయాలో ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, ఇవన్నీ చేయాల్సి వస్తుంది. సో మీరు వర్కర్స్ కి కూడా శాలరీ ఇవ్వాలి కాబట్టి వర్కర్స్ కి కూడా ఒక 6 to 7,000 వాళ్ళ శాలరీ లాగా ఇచ్చేసారు అనుకోని, ఆ 21,000 లో మీకు 13 to 14,000 మీ ఇన్కమ్ లాగా మీ దగ్గర ఉంటుంది అది ఎట్లా. సో గైస్ ఇక్కడ క్లియర్. సో మీరు మంత్లీ ఒక 13 to 14,000 మీరు ఎట్లా రన్ చేస్తున్నారు. సో గైస్ ఈ బిజినెస్ లో మీరు మంచిగా ఎంజాయ్ నేర్చుకున్నారు ఎట్లా. సో ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసుకోవాలంటే మీ ఫుల్ టైం దానిలో ఇన్వెస్ట్ చేసి మీరు ఏదైతే రేడియస్ ఉందో 5 to 6 కిలోమీటర్స్ దాన్ని కొంచెం పెంచుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5 కిలోమీటర్స్ అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ డెలివరీ బాయ్స్ ని పెట్టుకుని వాళ్ళని ప్రాపర్ గా మానిటర్ చేసుకుని మీ బిజినెస్ ని మంచిగా పెద్దగా చేసుకోవచ్చు. అండ్ ఎట్లా మనకి హోల్సేలర్ ఎట్లా మనకి పార్ట్నర్ అయిపోయింది కాబట్టి మనకి గూడ్స్ అండ్ ప్రోడక్ట్స్ కొంచెం తక్కువ కాస్ట్ లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా చేసుకుంటూ మీరు కొన్ని ల్యాక్స్ కూడా ఎర్న్ చేయవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ గైస్, మీరు ఫస్ట్ వీడియోలో నన్ను మంచిగా సపోర్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్లారు, ఈ వీడియో కూడా అలాగే సపోర్ చేస్తారని అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.